ఇక్కడ అత్త మామ అండ్ పెద్దమ్మ వీళ్ళమ్మ ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తారు, ఫోక్ సాంగ్స్ చూసుకుంటా. పనసకాయ కర్రీ అన్నమాట ఇది. చికెన్ మటన్ పీసులు అంటే చికెన్ పీసులు లాగా ఉన్నాయి. పనసకాయ కర్రీ క్లియర్ గా అయిపోయింది. సేమ్ చికెన్ లాగా ఉందా లేకపోతే? నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడడం తినడం, సో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్, మీరు కొత్తగా కనపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. అంటే యాక్చువల్లీ ఇవి ఉడకబెట్టేసింది వదిన, సో ఇది ఏంటి అనేది మీరే కామెంట్ చేయండి. సో మీకు అంత ఇబ్బంది ఎందుకు, నేనే చెప్పేస్తాం. యాక్చువల్లీ ఇవి పనసకాయ తెలుసు కదా అందరికీ, సో పనసకాయ కర్రీ అన్నమాట ఇది. ఇక్కడ అత్త మామ అండ్ పెద్దమ్మ వీళ్ళమ్మ ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తారు, ఫోక్ సాంగ్స్ చూసుకుంటా. వద్దు అంటే ఉడకబెట్టినా అట్లా తీయాలి నా అన్ని అన్ని, అంటే ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేయాలి అన్ని. ఓకే, అంటే వదిన కొంచెం ఎక్కువ మాట్లాడదు అన్నమాట నాలాగా. సరిపోయారు ఇద్దరు. అత్తమ్మ ఎందుకు దొబ్బేస్తారు మమ్మీ? ఎవరు మీరందరు? నిన్నగ మొన్న పుట్టిరు, మీరు మీ మమ్మీని పంపిస్తారా? సో మేము ముంబైకి వచ్చినాం కాబట్టి, సో ముంబై అది సరే. ఉల్లిగడ్డ కూడా ఆయిల్లో ఏంపుతుంది. ఇదేంటి ఉంది? అల్లం వెళ్ళిపోయి దంచేసింది ఫ్రెష్గా. ఓకే, ఇవి ఏం ఎక్కడ చూపి, ఇవి ఏం పేసిరా మొత్తం ఆయిల్లో ఏంపు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్లీ వీరిద్దరు సేమ్ ఉంటారు కొంచెం, ఎందుకంటే ఇద్దరు నైటీలో ఉన్నారు కాబట్టి సేమ్ ఉంటారు. చుప్చాప్ బయటే వస్తావు మీటింగ్ నువ్వు ఆల్రెడీ బ్లాక్ ఏ మమ్మీ, పుట్టుకతోనే బ్లాక్, ఇప్పుడు కాదు కదా. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. సో జగతి వచ్చేసింది అనమాట. జగతి, సో ఇక్కడ పుష్ప ఉంది కదా, పుష్పకి రాణి వంట అంటూ ఏది లేదు, అన్ని వంటలు చేస్తుంది. కానీ ఎవరన్నా తినాలి అని అంటే హ్యాపీగా తినేస్తారనమాట. పుష్పకి అన్ని వంటలు వస్తాయండి, చెప్పు మమ్మీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయి ఒకసారి పుష్ప గురించి చెప్పు మమ్మీ. యాక్చువల్లీ పుష్పకి 6 టాలెంట్స్ ఉన్నాయి. చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే 6 టాలెంట్లు ఉన్నాయి అన్నమాట. అన్న ఇప్పుడే లేచి వచ్చిండు. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుర ఎనెల్ది వచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు. సో ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. సో అన్నయ్య ఏందనంటే ఒక మాట అయిపోయింది వద్దకి, నువ్వు మనస్ఫూర్తిగా చేయమ్మా అని అన్నాడు. చెప్పన్న ఒకసారి వద్దకి చెప్పు, మనస్ఫూర్తిగా చేయమ్మా అని చెప్పు ఒకసారి. సూపర్ గా చేసిండు రా. అంటే నార్మల్ ఇంట్లో అనుకొని చేయదానా? వెరీ గుడ్, కానీ ఇప్పుడు ఇప్పుడు ఆగదు నీ చెప్పని. ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే తెచ్చి పెట్టింది అంత, ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పి అలా. ఇక నెక్స్ట్ అల్లం వెల్లిపాయ వేస్తుందంట, కొంచెం ఉల్లిగడ్డ లైట్ కొంచెం కాలిన తర్వాత, అండ్ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నారు. టెడీబార్ సోప్. సో నెక్స్ట్ టమాటో వేసేసింది. అంటే నార్మల్ పప్పు లాగానేనా వద్దు ఇది, పప్పు లాగానేనా చేశారు? అదే అన్ని స్టెప్ బై స్టెప్. సో ఇవి దగ్గర నుంచి చూస్తుంటే ఏదో చికెన్ మటన్ పీసులు, అంటే చికెన్ పీసులు లాగా ఉన్నాయి.
తింటుంటే కూడా చికెన్ లాగా ఉంటదా చికెన్ లాగా ఉంటదా ఏ ఏ బిలాలి చెడే మర్ద చెడే మసాలా చెడే కొందర దినాలైతే ఎట్లంటే అన్న మళ్ళీ ఏదో చెప్పనీకి వెళ్తున్నాడు అంటే ఇట్లా నువ్వు చెప్పినట్టు చేస్తుందా అన్న వద్దునే వద్దునే చేస్తుందా కొంచెం సాల్ట్ కారం పొడి ఇట్లా కూరలు వేసినట్టే వెళ్ళి వద్దునే ఎక్కువ తక్కువ వెళ్ళిన లైట్గా ఆల్మోస్ట్ చికెన్ లాగా ఉంటుందా సో మామ కూడా చెప్తున్నాడు వద్దునే ఎట్లా చేయాలనేది అది పనసకాయ ఉంటది కదా మామ పచ్చది ఇంత పెద్దగా ఉంటది అది కర్రీ అంట చికెన్ లాగానే ఉంటది అది నువ్వు తిన్నావా ఎప్పుడన్నా నేను కూడా ఎప్పుడు తినలే ఇప్పుడు టేస్ట్ చేద్దాం అన్న అంటున్నాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటది తినొచ్చు అంటున్నాడు ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేస్తుంది సో నెక్స్ట్ వాటర్ పోసేస్తుంది మరి ఎన్ని వేసుకోవాలి కొంచెం చిక్క వచ్చేటట్టు ఉండాలనా లేకపోతే ఓకే సేమ్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లైక్ చికెన్ లాగానే చేస్తుంది ఉల్లిగడ్డలు ఏంపి అవన్నీ వేసేసి లాస్ట్కి చికెన్ ఫ్రై లాగా అవి వేసేసి లాస్ట్కి వాటర్ పోసి కొంచెం ఉడకబెట్టుకుంటుంది అంటే వద్దునే ఫేస్ చూపించడం మాట్లాడడం కొంచెం నచ్చదన్నమాట అంటే షై ఫీల్ ఫైనల్లీ పనసకాయ కర్రీ పనసకాయ కర్రీ క్లియర్గా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తుంది వద్దునే ఎందుకంటే వీళ్ళు ఫుల్ వెజిటేరియన్ అన్నమాట ఇంట్లో సో అందుకని చెప్పేసి వెజ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది అక్క చెల్లెళ్ళు వంటలు చేస్తున్నారు ఫైనల్లీ మామ వేసుకొచ్చుకున్నాడు ఎట్లుంది మామ టేస్ట్ సేమ్ చికెన్ లాగా ఉందా లేకపోతే మటన్ లాగా ఉందా నువ్వు తిన్నావా మమ్మీ సరే ఒక్కసారి అందరం తిని చెప్తా నేను కూడా ఎట్లుందో టేస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చూడండి మామ చిన్ని ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు తినుకుంటా జగతిని వదిలేసారు జగతిని వదిలేసారు ఇవ్వండి జగతిని వదిలేసారు ఇవ్వండి ఏం చేద్దామంటావు మరి జగతిని ఇక్కడ కిందికి వదిలేసి వీళ్ళిద్దరు కలిసి తింటున్నారు చికెన్ లాగుందా వెనక్కి తక్కను ఇక మొదలే తక్క తక్కలే యాస్ ఇస్ చెప్పాలంటే మా అక్క వాళ్ళు నాన్ వెజ్ తినరు అవును చెప్పినా నేను ఆల్రెడీ సో ఇది తింటే నాన్ వెజ్ కదా మనకి ఆహా నాన్ వెజ్ తినాలంటే ఇది తెచ్చుకొని తింటది సో ఫ్రెండ్స్ వీళ్ళైతే స్టార్ట్ చేసిండ్రు తినడం వీళ్ళందరూ బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చిండ్రు అంటే మెయిను ఏసీ ఉంది ఇక్కడ మెయిన్ ఏసీ ఉంది ఇక్కడ అంటే చాలా హీట్ ఉంది అందుకని వీళ్ళు బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చొని తింటున్నారు చికెన్ లాగుంది బాబా నువ్వు తిను చికెన్ లాగుంది ఏం లేదు మొత్తం నమ్మలేయచ్చు నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడడం తినడం సో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం వెజ్ బిర్యానీ అయితే బాగుంది వెజ్ బిర్యానీ మనకు కామన్ కాబట్టి అబ్జర్వ్ చేశాను బాగుంది నాకేదో కొడుతుంది సార్ నాకేదో కొడుతుంది సార్ మీరు కొత్తగా ఎగరబడుతున్నారు చికెన్ లాగా లేదు చికెన్ లాగా అంటే మీరు చికెన్ తినరు కాబట్టి దీంతో తింటున్నారు షిఫ్ట్ అయ్యిండ్రు దీనికి పుష్ప కదా పుష్ప ఒకసారి
లేదు మధ్యాహ్నం పావు బాజీ తినాలి వెళ్ళి. నేను ఎప్పుడో 6th క్లాస్ లో తిన్నా వచ్చినప్పుడు. ఆ సారీ వడపావు. జగత్ ఎందుకు అడ్డం వస్తున్నావు? ఓకే ముంబై లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా హాయ్ పెట్టండి. అవును మమ్మీ ఒకసారి జగతి చూడు అడ్రస్ చెప్పు. మోనో అడ్రస్ చెప్పు. కళ్యాణ్ కళ్యాణ్ దగ్గర ఉల్లాస్నగర్ కేవాని అమర్ధామ్ చౌక్. ఏంటి నారాయణ్? ఉల్లాస్నగర్ కేవాని అమర్ధామ్ చౌక్. ఓకే అది కొన్ని మనకు తిరగవులే పుష్ప హెయిర్ స్టైల్ బాగుంది. డిఫరెంట్ ఉంటది స్టైల్ అందులో డిఫరెంట్. ఎందుకంటే ఆరు టాలెంట్ ఉంటాయి. ఆరు టాలెంట్ ఉండే పుష్ప. అరే ఏంట్రా ఇది? ఒకటేమో యాక్టర్, ఒకటేమో సింగర్, ఒకటేమో డాన్సర్. డాన్సర్ అండ్ అవర్ ఇంకా రెండు ఉన్నాయి చెప్తాను. స్టడీ కూడా బాగుంటది పుష్పది. ఓకే అండ్ లవ్ యు ఆల్ అందరికి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ us అండ్ బై. జగతి చూడండి ఏం నువ్వుంటే నిజమేక స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.